మా మరొక సందేహాన్ని చూద్దాం. సాలగ్రామాలు అత్యంత శక్తివంతమైనవి అంటూ ఉంటారు కదా, వాటిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని రంజిత గారు సందేహం వ్యక్తం చేశారు. అంటే సాలగ్రామాలన్నీ కూడా విష్ణు స్వరూపాలుగా భావించుకుంటారు. చాలా రాళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దైవ ప్రజ్ఞని తమలో ఇముడ్చుకున్నటువంటి బాణమని, అర్ధనారీశ్వరమని, సాలగ్రామమని, ఇలా 5 రకాలు ప్రధానంగా చెప్పుకునేటటువంటివి ఉన్నాయి. అందులో సాలగ్రామం విష్ణు స్వరూపంగా భావించబడి ఉంటుంది. ఇందులో చైతన్యం ఉందని, జీవం ఉందని అనేకమైనటువంటి పరిశోధనలు నిరూపించి చూపించాయి. ప్రధానంగా మనంతట మనం చూడగలిగినటువంటి ఒకనొక పరీక్ష ఏమిటంటే, శుచిగా ఉండి అంటే స్నానం చేసి ఉన్న తర్వాత ఉతికిన బట్టలు కట్టుకుని సాలగ్రామాన్ని ఇలా 2 బొటనవేళ్ల మధ్య తీసుకుని ఇలా పట్టుకున్నట్టు ఇక్కడ ఉందనుకోండి, ఒక పళ్ళెంలో పెట్టాం, పెట్టి దాన్ని అక్కడి నుంచి ఇలా నెమ్మదిగా పళ్ళెం నుంచి కొంచెం పైకి గనక లేపినట్టయితే ఈ 2 బొటనవేళ్ల మధ్య గిర్రం తిరుగుతుంది. అదే ఆకారంలో ఉన్న ఇంకో వస్తువుని ఏదైనా పట్టుకోండి, అలా గిర్రున తిరగదు. శుచి అని ఎందుకు చెప్పానంటే, ఒకసారి అశుచిగా ఉండి అంటే అశుచిగా అంటే వేరే రకంగా కూడా కాదు, నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయకుండా ఇదేమిటి చూద్దామని ఒకళ్ళు దాన్ని పట్టుకుంటే ఒళ్ళంతా దురదలు వచ్చాయి అని వాళ్ళు చెప్పారు. అంతవరకు నేనైతే ప్రత్యక్షంగా చూశాను వాళ్ళు దురదలతో బాధపడడం అన్నది. మరి అందరికీ జరుగుతుందా అంటే, ఒకటైతే జరగడం నా కంటితో నేను చూసా గనక నేను నమ్మగలను. కానీ ఎవరు ఇంకా మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయేమో తెలియదు, అందువల్ల దాన్ని కొంచెం జాగ్రత్తగానే ఉంచాలి, శుచిగా ఉంచాలి అని చెప్తారు. మరి దాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందా అంటే, ఏదైనా శక్తివంతమైనటువంటి దాన్ని సాన్నిధ్యంలో మనం గనక ఉన్నట్టయితే ఆ శక్తిని మనం గ్రహించటానికి వీలవుతుంది కదా. మనకన్నా ఎక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళ వద్ద మనం కూర్చున్నప్పుడు మనకే తెలుసు, మామూలుగానే కాస్త సాధన అది చేసినటువంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకున్న చికాకులు తగ్గడం, మనసుకు శాంతి కలగడం, ఆనందంగా ఉండడం, అంతకుముందు కన్నా కాస్త ఉత్సాహంగా ఉండగలగడం, ఇటువంటివన్నీ కనపడుతూ ఉంటాయి. అటువంటిది ఇంత మంచి శక్తి కలిగినటువంటిది, దాన్ని మనం మామూలుగా శిల అని అనకూడదు, కానీ అర్థం కావాలి గనక చెప్తున్నాము. ఆ సాలగ్రామ శిల ఈ మాట అన్నా కూడా పెద్దగా తప్పులేదు. కారణం ఏమిటంటే, నువ్వు శిలవైపోతావని తులసి చేత శాపం పొందినటువంటి వాడు కదా, దానికి ఆయన ఏం బాధపడలేదు. ఎందుకంటే భక్తుల్ని అనుగ్రహించటానికి నేను ఇన్ని శిలల రూపంలో ఇక్కడ ఉండి ఇంతమంది భక్తుల్ని నేను దయతలచచ్చు కదా అని సంతోషించాడు భగవంతుడు. ఎప్పుడు ఇటువంటి వాటికి కోపం తెచ్చుకోవడం కానీ, కలతపడడం కానీ, చికాకు పడడం కానీ జరగదు. కనుక అలా అయినటువంటి దానిని శక్తి ఉన్నటువంటిది అని అనుకుంటాం గనక దాన్ని పూజించినట్టయితే, పూజించడం అంటే ఏం చేస్తాం, దాని దగ్గర ఉంటాం, కాసేపు దాని సమీపంలో ఉంటాం. కనుక దాని శక్తి తరంగాలు ఏవైతే ఉంటాయో ఆ శక్తి తరంగాలు మన తరంగాల దాకా, మన శక్తి తరంగాల దాకా వచ్చి మనని మరింత శక్తివంతులుగా చేయడం జరుగుతుంది. ఈ కారణంగానే సాలగ్రామాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ సాలగ్రామాల్లో కూడా చాలా ఉన్నాయి. అందులో చాలా శ్రేష్టమైనటువంటిది నృసింహ సాలగ్రామం అనేటటువంటి పేరుతో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా తిరుపతిలో అంతటి మహత్తు ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, చాలా పెద్దవైనటువంటి 108 సాలగ్రామాల కూర్చిన దండ శ్రీనివాసుని మెడలో ఉంటుందట. ఇంకా బాగా చెప్పాలి అంటే, ఇది మాత్రం ప్రత్యక్షంగా ఉన్నటువంటి విషయం, అంటే మనం దగ్గరగా వెళ్ళి చూడడం ఉండదు కనుక టా అని చెప్పడమే కానీ, ఉందని దగ్గరగా అలంకరణలు చేసినటువంటి పూజారులు అర్చకులు చెప్పినటువంటి మాట. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే, మొత్తం తిరుమల కొండే ఒక సాలగ్రామంగా చెప్తారు. అందుకని ఎప్పుడన్నా మనకి ఏదన్నా దర్శనం ఒక్కసారైనా కొంతమందికి అది అవని పరిస్థితులు ఉంటాయి. అలా ఉన్నా అసలు ఆ కొండ మీదకి వెళ్ళి కాసేపు ఉంటే చాలు, అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పడానికి కలిగినటువంటి కారణం అది. తనలో జీవాన్ని నింపుకున్నటువంటి శిల సాలగ్రామం, మిగిలిన వాటికి సాలగ్రామాలకి ఉన్నటువంటి భేదం.